Teddy just underwent the surgery. 30th Jones Cup, Anthony Sante. నేను వచ్చుంటే ఇలా జరుగుండేదా? ఒక కన్నె పిల్ల పరాయి వాడికి ముద్దు పెట్టడవా? పాస్పోర్ట్ వచ్చేసింది కదా, ఇంక ప్రాబ్లం ఏంటి? ఆకలిస్తుంది, ఏదైనా ఆర్డర్ చేయి. పేరుకు మాత్రమే నేను ఫిజియోథెరపిస్ట్ని, కానీ నేను చెప్పింది ఏది నువ్వు వినకు. హలో, డూ యూ హ్యావ్ సౌత్ ఇండియన్ ఫుడ్? ఓకే ఓకే ఓకే, ఆన్లైన్లో ఆర్డర్ చేసుకోమంటున్నారు. కనిపెట్టేశాను కనిపెట్టేశాను. ఏం కనిపెట్టేశావు? హోటల్ శకుంతల. ఎక్స్క్యూజ్ మీ, ఈ లెమన్ రైస్ ఎవరు చేశారు? మా అన్న వంటల్లో మిన్న కోలా కుమార్. గుడ్. ఓకే. నా లైఫ్ లో నేను ఇంతవరకు ఇలాంటి టేస్టీ ఫుడ్ ని తిన్నదే లేదు. ఇది వండిన చేతిని నేను ముద్దు పెట్టుకోవాలి. త్వరగా పిలుచుకురా. వెంటనే మా అన్నని తీసుకొచ్చేస్తా. బాస్, ఈ ఫిగర్ మిమ్మల్ని ముద్దు పెట్టుకోవాలట. ముద్ద ఎందుకు? మీ లెమన్ రైస్ తిని ఫ్లాట్ అయిపోయింది. ఫ్లాట్ అయిందా? జనరల్ గా నా వంట తింటే వాంతులు విరోచనాలే కదా అవుతాయి, ఇదేమిటి కొత్తగా ఫ్లాట్ అవడం? పద ఏమిటి చూద్దాం. కొంచెం ఉంటే గుద్దులు ఇచ్చేది. ఒరే ఆఫ్రికా పంది, ఆ 6వ నంబర్ టేబుల్లో గున్న ఏనుగు గౌను వేసినట్టుగా ఒక కూర్చునుందే, అదేగా ముద్దు పెట్టాను. దాని దగ్గరకు వెళ్ళి సారు ఉదయాన్నే వెళ్ళిపోయారు అని చెప్పి పంపించే. ఎందుకు? ఎందుకు ఏమిటో నడకరా, బాగా డేంజరస్ మ్యాటర్. వెళ్ళరా, వెళ్ళు, వెళ్ళరా. దాని చేతికి చిక్ బాక్స్ బద్దలు కొడుతుంది. మీరు కావాలంటే బయలుదేరండి అన్న, పొద్దున్నే వెళ్ళిపోయారట. వెళ్ళిపోయారట? సిగ్గుపడకండి, నా చేతికి మొత్తం ముద్దుల్ని పెట్టండి, అన్నయ్యకి నేను చేరుస్తాను. బాస్, మిమ్మల్ని చూడకుండా వెళ్ళవని కంకణం కట్టుకుని కూర్చున్నారు. బాస్, ఏంటి కంకణం లంకణం అంటున్నాడు? ఎలా ఎసుకుపోవాలి? ఇలా ఎవరా, నేను ఇస్తాను, వెళ్ళి. బాస్, వాళ్ళు మీ తోలునే తీస్తానంటున్నారు, ఈ దోశతో మీరేం చేస్తారు? అల్లం చట్నీలో ముంచుకుని ముక్కలు ముక్కలు చేసుకుని మింగుతాను, పోరా. దీంతో నేను ఎలా ఎస్కేప్ అవుతానన్నది మాత్రం చూడరా. గున్న ఏనుగు మిస్సింగ్, అది వచ్చేలోగా నేను ఎస్కేప్. ఇక్కడ కూడా ట్రాఫిక్. దోశ దోశ, నేను నా ప్రాణాలు కాపాడుకోవడానికి ఈ దోశ వెనక దాక్కుని వస్తున్నాను. నువ్వెవరికి భయపడి దాక్కున్నావు? నేను ఎవరికి భయపడి దాక్కోలేదురా, నీ ప్రాణాలు తీయడానికి వచ్చాను. ఏంట్రా, దయ్యాన్ని చూసినట్టు భయపడుతున్నావు? ఒక దయ్యం కాదురా, రెండు దయ్యాలు. ముందు విషయం ఏంటో చెప్పరా? అరే, ఆ పాస్పోర్ట్ క్యాండిడేట్లు వాసన పట్టి మన హోటల్ వరకు వచ్చేసారు రా, ఏం జరుగుతుందో. సో వాట్? అయినంత కూల్గా అడుగుతావేంట్రా, ఈ విషయం సింగపూర్ పోలీసులకు తెలిసిద్దే అనుకో, మనల్ని ఒంగో పెట్టి వెనక భాగం నుంచి 35 కిలో మాంసం లాగేస్తారు. మిస్టర్ కోలా కుమార్, ఏదైనా సరే అనుభవించబోయేది మీరే కదా. ఇదేం ట్విస్ట్? నిన్ను మాత్రమే వాళ్ళిద్దరు చూశారు. నేను ఆ రోజు సింగో కెటప్ లో ఉన్నాను కదా. ఏ బల్లే బల్లే, ఏ షావా షావా, నన్ను వాళ్ళు అస్సలు చూడలేదు. ఇప్పుడు చూసావురా. మిస్టర్ కోలా కుమార్? లేదు, ఇక నేను ఉత్త కుమార్నే. ఏ కోలాకి ఏమైంది? ఇంకా సేపట్లో దాన్ని స్ట్రా వేసుకుని పీల్ చేస్తారు కదా. స్టాప్ ఇట్! ఇక ఒక్క క్షణం కూడా నేను ఆగలేను. ఎటువైపు పరిగెత్తినా సరే అరగంటలో సింగపూర్ అయిపోతుంది. ఆ తర్వాత సముద్రం వచ్చేస్తుంది. నాకు రన్నింగే తెలుసు, స్విమ్మింగ్ తెలీదు. అందుకని నన్ను క్షమించండి. వీడు చెప్పే దాంట్లో అర్థం ఉంది. ఏదైనా సరే మాట్లాడి తెలుసుకుందాం. యు చీట్! ఏమనుకుంటున్నా నువ్వు? నిన్నేం చేస్తానో చూడు. దివ్యా, దివ్యా, ఒక నిమిషం నేను చెప్పేది విను. దివ్యా, హే పైకిలే. బాగా టైర్డ్ అయిపోయాను, నా పక్కన పడుకో, కాసేపు డిస్కస్ చేసుకుందాం. ఈ విషయం గురించి నేను ఖచ్చితంగా పోలీస్ కంప్లైంట్ ఇస్తాను. పోలీసులు ఎందుకు దివ్యా? ఏ పనిష్మెంట్ అయినా సరే నువ్వే ఇవ్వు ప్లీజ్. నో వే, పోలీస్ కంప్లైంట్ ఖాయం. పో, నాకేమైంది? మనకు తెలిసిన ముద్దు మ్యాటర్ రేపు సింగపూర్ మొత్తానికి తెలుస్తుంది, పర్లేదా? చూపించుకో. దివ్యా, ప్రామిస్ గా చెప్తున్నాను, నేను టీస్ చేయాలనే ఉద్దేశంతోనూ లేక ఫిజికల్ గా నీకు దగ్గర అవడానికి నేను అలా చేయలేదు. నేను నిన్ను చూసిన మరుక్షణమే నా మనసుని నీకు ఇచ్చేశాను. అందమైన అమ్మాయిని చూస్తే ప్రతివాడు చెప్పే యూజువల్ డైలాగ్ ఇదే. కాదు, నేను నిన్ను మొదటిసారి చూసినప్పుడు నువ్వు అసలు అందంగానే లేవు. ఒక
చిన్నపిల్ల ఏడుపు ఆపడానికి నువ్వు చేసిన ప్రయత్నంలో నువ్వు చిన్నపిల్ల లాంటిదనివే తెలిసింది నచ్చావు దివ్య నిన్ను చూడక ముందు ఎంతో మంది అందమైన అమ్మాయిలు చూశాను కానీ నిన్ను చూసిన తర్వాత ఏ అమ్మాయి నాకు అందంగా కనిపించట్లేదు దట్స్ లవ్ ఏ యు నో సమ్థింగ్